చంద్రబాబు మునుగోడు గురించి మాట్లాడుతున్నారు. సో ప్రతిరోజు వచ్చి నేను పార్టీ ఆఫీస్ లో కూర్చుంటాను. ఎప్పటి నుంచో అందరూ అడుగుతుంది అదే కదా తెలంగాణలో. సో ఇప్పుడు మునుగోడు ఉంది కాబట్టి అలాంటి ప్రకటన చేశారు అనుకోవాలా? మరి ఆయన వచ్చి ప్రతిరోజు ఇక్కడ కూర్చుంటే వాట్ అబౌట్ ఏపీ? ఇప్పుడు ఇంటి పెళ్లి సూపర్ జాబ్ వచ్చిందంటారు. అలాగే ఇక్కడ రివర్స్ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక నిర్ణయం అంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తా అన్నట్టుగా ఆయన ఒక నిన్న బీఆర్ఎస్ పెట్టడం అనేటువంటి తెలంగాణ ఖాండాన్ని తక్కువని కట్ చేసాడు ఆ పార్టీతో ఉన్న లింక్ని. ఆ కట్ చేసుకున్నందుకు టీడీపీని ఎత్తిన పాలు పోసి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే బీజేపీకి కాంగ్రెస్కి టీడీపీకి అడ్వాంటేజ్ ఇక్కడ పొంచి ఉన్నది భూతం. ఆయన అనివాడు కదా భూతం, టీడీపీ భూతం అని నిజంగా భూతమే వాళ్ళ పార్టీలకి. ఆ పార్టీల పట్ల భూతం అది. ఈ తెలంగాణ వాళ్ళ పట్ల అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటిది. అందుమంది నెల రుద్రీ అంటే రైమును భూతం వచ్చేసి వరాలు ఇచ్చేది కదా. అలాంటిదే ఒక రకంగా చెప్పాలంట టీడీపీ. ఎందుకంటే మోత్కూరి నరసింహులు గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, వీళ్ళందరూ ఎవరో దేవేంద్ర గౌడ్ గారు, వీళ్ళందరూ అలాగొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వీళ్ళందరినీ తయారు చేసి వదిలేశారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అలాంటి కొత్తగా తయారు చేస్తుంది ఆ పార్టీ వచ్చిందంటే. ఆ స్కూల్ అది స్కూల్ రీఓపెనింగ్ అండి, అందరూ వచ్చిండ్రు ఇప్పటి నుంచి అని చెప్తారన్నమాట. అదే ఆయన స్టేట్మెంట్ కారణం మన స్కూల్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, మీరు అందరూ వచ్చి క్లాసులు తీసుకుంటే వచ్చి మీ పాఠాలు అయినా నేర్చుకుని మీరు రెడీ అయిపోండి మళ్ళీ అని ఇంకో 40 ఏళ్ళ పాటు ఇంకో కడియం శ్రీహరి గారు ఇలాంటి ఒక బ్యాచ్, కేసీఆర్ గారు ఇలాంటి బ్యాచ్ని మళ్ళీ తయారు చేస్తారు. ఆ ఇదంతా 83 బ్యాచ్, 83 to 2003 బ్యాచ్, 2004 తర్వాత ఓడిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు కొత్త బ్యాచ్ని తయారు చేస్తారు ఏంటంటే 2023 బ్యాచ్. ఇప్పుడు పట్టభద్రులు లేని వాళ్ళు ఛానల్ ఉంటారు ఇంకా మనం చూడడం వలన ఏంటండి. తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇక్కడ మునుగోడు ఎలక్షన్స్లో వీళ్ళు పోటీ చేయకూడదు, పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలి. ఒక చిన్న ట్వీటు లేకపోతే ఏదో చిన్న పుకారు వచ్చింది బోర నరసయ్య గౌడ్ ఏదో నిలబడుతున్నాడని ఒకసారి గుండు జల్లు మంది వాళ్ళందరికన్నా. అది మీరే పుట్టించారేమో. బోర నరసయ్య గౌడ్ గారు మునుగోడులో మా బీసీల పార్టీ టీడీపీ బీసీలకి ఎవరిస్తున్నారు వీళ్ళు? ఊరికే అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అన్నట్టు చేస్తున్నారు తప్ప బీసీకి ఎవరిస్తారు? ప్రభుత్వం బీసీలకి ఇస్తాడు చంద్రబాబు గారు ప్రాధాన్యత డెఫినెట్గా. బీసీలు ఓన్ గాడ్స్ ఓన్ కంట్రీ అన్నట్టుగా కేరళను ఎలాగనుకున్నారో బీసీలు ఓన్ పార్టీ ఇది. బీసీల పార్టీ టీడీపీ బడుగు బలహీన వర్గాల వేదిక, వాళ్ళ గొంతు, వాళ్ళ సమర పతాకం అది. ఒకసారి వాళ్ళు లైన్లోకి వచ్చారనుకోండి మడతాడిపోతారు వీళ్ళందరూ. ఉన్నా వాళ్ళు 10 సీట్లే పోటీ చేయను ఉండే, రేపు 15 సీట్లు నేను అనుకోవడం 30-40 సీట్లు వాళ్ళ ఛాన్స్ ఉంది. ఇక్కడ చంద్రబాబు గారు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ ఆసివార్ నుంచి వనస్థలిపురం నుంచి పటాన్చెరు దాకా ఒకే ఒక రోడ్ షో చేస్తారు. తదనంతరం ఖమ్మం నుంచి కోదాడ దాకా, మహబూబ్నగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్, ఈ 3 రోడ్ షోలు అయిపోతాయి. వాళ్ళు 3-4 చోట్ల బహిరంగ సభలు పెడతారు. ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుంది అక్కడ తెలంగాణలో. ఈక్వేషన్స్ అన్నీ ఎలా మారుతాయి చూడండి. టక్ 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 మనం ముందేసుకున్న ఈక్వేషన్ అన్నీ కొట్టేసి మళ్ళీ కొత్త ఈక్వేషన్ రాసుకోవాలి. మళ్ళా ఖమ్మం అయిన తర్వాత మళ్ళీ అది కొట్టేసి ఇంకోటి రాసుకోవాలి ఈక్వేషన్. తర్వాత బేరసారాలు మొదలవుతాయి, 40 సీట్ల, 30 సీట్ల, 20 సీట్ల. మీరు మేము ఇదివరకు చేసేమండి మానే ఉన్నది మనకని పాత కథలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. 40-30 సీట్లు వాళ్ళు బలంగా ఉన్న చోట వాళ్ళు కనీసం 25-30 సీట్లు పోటీ చేసి 10-12 సీట్లు కానీ గెలుచుకున్నారా అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది, పవర్ షేరింగ్. యాక్చువల్గా ఆంధ్ర రాజకీయాలకు దీనికి ముడిపడి ఉంది. ఆంధ్ర రాజకీయాల్లో ఇక్కడ స్విచ్ ఎత్తాక లేట్ వెళ్తూ ఉంటుంది. తెలంగాణలో పవర్ షేరింగ్ లేకపోతే టీడీపీకి వాళ్ళు అక్కడ గెలిచినా కానీ ఆ పావుల నుంచి జాతకొచ్చి ఇక్కడ దాక్కుంటాయి. ఈ పావుల పొట్లు అన్నట్లు మీరు తవ్వేయాలనుకుంటే తెలుగుదేశం నాయకత్వం ఇక్కడ ఈ పవర్ షేరింగ్ ఉండాలి. పవర్ షేరింగ్ ఉండాలంటే మీకున్న 40 నియోజకవర్గాల్లో మీకు పట్టున్న చోట మీరు గట్టిగా పనిచేయాలి. కనీసం 10 చోట్ల పోటీ చేయాలి, 10-15 గెలవాలా. గెలిచిన తర్వాత స్విచ్ మీ చేతిలో ఉంటుంది కరెంట్ ఎప్పుడు వేయాలా ఎప్పుడు ఆఫ్ చేయాలని. ఆ పావులన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయి. ఊరికే పెద్ద దీనికి స్కెచ్లు ఏం అవసరం లేదండి. చంద్రబాబు గారు ఒక రౌండ్ ఎత్త చాలు తెలంగాణ అంతా. ఇక్కడ ఆవురు మంట చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, ఆవేదంతో, ఆక్రోషంతో, రోషంతో, ఉక్రోషంతో రగిలిపోతా ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం కేడర్. అది గమనించుకోవాలి వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.